నమస్తే, వెల్కమ్ టు హెల్త్ ఫైల్. ఇవాళ హెల్త్ టాపిక్ దంత సమస్యలు. ఎత్తుపళ్ళు, సందుపళ్ళు, వంకరపళ్ళు, ఊడిపోయిన పళ్ళు, లేదంటే రకరకాల సమస్యలు, చిగుళ్ళ నుంచి రక్తం రావడం, ఇలా ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ఆన్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసేయండి. టీవీ సౌండ్ తగ్గించినట్లయితే మీ డౌట్స్ని క్లారిఫై చేయడానికి పార్థ డెంటల్ నుంచి డాక్టర్ కల్పన గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే కల్పన గారు, వెల్కమ్ టు స్టూడియో. సో అసలు ఈ నోట్లో పుళ్ళు ఎందుకు వస్తాయంటారు? జనరల్గా ఇన్ఫెక్షన్స్ వల్ల నోట్లో పుళ్ళు వస్తాయి, కానీ ఎక్కువగా అశ్రద్ధకు గురయ్యే ఇన్ఫెక్షన్ కూడా ఇదని చెప్పొచ్చు మనం. ఎందుకంటే చాలా మేజర్ చేంజెస్ బాడీలో జరుగుతుంటేనే నోట్లో పుళ్ళులాగా కనపడుతూ ఉంటాయి. చాలామందికి నాలుక మీద పుళ్ళు ఉంటాయి. సో మనం కొంత అల్సర్స్ ఉంటాయి, అంటే స్ట్రెస్లో కావచ్చు, వైటమిన్ డిఫిషియన్సీ కావచ్చు, వైటమిన్ సి ఎస్పెషల్లీ లోపం కావచ్చు. ఇలాంటి వాళ్ళ పుళ్ళు జరిగినప్పుడు అది పెద్ద ఇబ్బంది ఏం లేదు, వాళ్ళ డైట్ ఇంటేక్ మార్చుకుంటా ఉంటే సరిపోతుంది. కానీ కొన్ని మేజర్ ఇష్యూస్ ఉంటాయి, నోట్లో పుళ్ళు రావడం కానీ, దవడల్లో కానీ, అంగళ్ళలో కానీ ఏదైనా చేంజెస్ వస్తూ ఉంటే డాక్టర్ని కలవాలి. ఎందుకంటే నోటి క్యాన్సర్కి ఆరంభ దశలు చాలా ఉంటాయి, అంటే ప్రీ క్యాన్సరస్ లీషన్స్ అంటారు. అవి తొందరగా క్యాన్సర్ కింద కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎవరికైనా కూడా పక్కన దవడల్లో తెల్లటి వలయాలు కానీ, ఎర్రటి వలయాలు కానీ, లేకపోతే మచ్చలు మచ్చలుగా తెల్లటి మచ్చలు కానీ, లేకపోతే హార్డ్ అయిపోతుంది. దవడ ఎప్పుడు సాఫ్ట్గా ఉంటుంది చూడండి, అలా కాకుండా హార్డ్ అయిపోయి నోరు ఓపెనింగ్ స్లోగా తగ్గిపోతూ ఉంటుంది. మామూలుగా మనకి 40 mm ఉండాలి, అట్లాంటిది కాకుండా జస్ట్ 2 mm 3 mm అని ఇంతే, ఒక్కొక్క 1000 పట్టేంత, 2000 పట్టేంత ఓపెనింగ్ తగ్గిపోతున్నా అది ఇబ్బందికరమైన పరిస్థితే. వీటిలన్నిటికీ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. మీరు సరైన టైంలో ముందుగానే రాగలిగితే మనం ప్రాపర్గా దాన్ని చూసి ఏంటి ప్రాబ్లం ఉంది అని తెలుసుకుని వెంటనే దాన్ని ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే ప్రాణం పోయేంత వరకు మనం వెళ్ళవసరం లేదు. లేదా జార్ రిసెక్షన్స్ చేసేస్తారంటే ఇక్కడిక్కడ దవడ ఎముకలు తీసేయడం, కట్ చేసేయడం, సర్జికల్గా రిమూవ్ చేయడం లాంటివి జరుగుతాయి. అలాంటి మేజర్ కాంప్లికేషన్స్ లేకుండా మన లైఫ్ లీడ్ చేసే అవకాశం ఉంటుంది. అలాగే శరీరంలో వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా, రక్త కణాలకి సంబంధించిన క్యాన్సర్ ఉన్నా, తెల్ల రక్త కణాలకు సంబంధించిన క్యాన్సర్ ఉన్నా కూడా నోట్లోనే ఫస్ట్ సింప్టమ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. చిగుళ్ళలోని, నోట్లోని, దవడల్లోని, అంగళ్ళలోని, నాలుక పైన మనకు కనపడతాయి ఇవన్నీ కూడా. సో నోట్లో ఎలాంటి మార్పులు జరుగుతున్నప్పటికీ మీరు డాక్టర్ దగ్గరికి రాలేదనుకోండి, వేడి చేసిందనో, ఎండాకాలం వచ్చిందనో, ఆవకాయ పచ్చడి తిన్నామనో, ఈ పేషెంట్ల దగ్గర వినే రీజన్స్ నేను ఇవన్నీ కూడా, అప్పుడు ఏమవుద్ది, మన చేతులారా మనకు భయంకరమైన జబ్బును కొని తెచ్చుకున్నట్టు అవుతుంది. అరే మనం 1 సంవత్సరం ముందు, 6 నెలల ముందు డాక్టర్ని కలిసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా అని ఫీల్ అవ్వాల్సిన పరిస్థితులు, పశ్చాత్తాపడాల్సిన పరిస్థితులు, డేట్స్ వస్తాయి. ఓకే, కొంతమందిలో చిగుళ్ళ నుంచి రక్తం కారణం చీమ్ పట్టడం చూస్తూ ఉంటాం, ఇవి ఎందుకు జరుగుతూ ఉంటాయంటారు? ఎస్, ఇప్పుడు ఈ చిగుళ్ళ నుంచి రక్తం కారడం, చీమ్ పట్టడం అనేది మేజర్ సీరియస్ ఇన్ఫెక్షన్. అది ఈ రోజుల్లో చాలా మందికి వస్తూ ఉంది. కానీ దాన్ని అశ్రద్ధ చేయడానికి మేజర్ రీజన్ ఏంటంటే చిగుళ్ళలో ఇన్ఫెక్షన్స్ ఉంటే పెయిన్ అనేది ఉండదు. సో ఎప్పుడైతే పేషెంట్కి నొప్పి లేదో అది జబ్బుగా కానీ ఇన్ఫెక్షన్ కానీ గుర్తించరు. కానీ ఒక సింపుల్ లాజిక్ అండి, ఎక్కడైనా రక్తం వస్తుందా, ప్రాపర్గా ఎక్కడి నుంచైనా బ్లీడింగ్ అవుతుంటే, ముక్కులోంచో, కంట్లోంచో, ముక్కులోంచో, లేదా ఎక్కడైనా పుండే రక్తం కారుతుంటే మనకు వెంటనే అర్థమవుతుంది అక్కడ ఏదో అబ్నార్మాలిటీ ఉంది, ఏదో ఇబ్బంది జరుగుతుంది అని చెప్పి. కానీ నోట్లో సంవత్సరాల తరబడి చాలామందికి బ్రష్ చేసుకున్నప్పుడు నిద్ర వస్తుంటుంది, చాలామందికి నిద్ర లేచి మార్నింగ్ నిద్ర లేయగానే తలగడి పైన, బెడ్షీట్ల పైన రక్తపుచారాలు కనపడుతుంటాయి, నోరంతా కొంతమందికి రక్తం నిండిపోయి ఉంటుంది, కొంతమందికి చీమ్ పట్టి ఉంటుంది, కొంతమందికి స్మెల్ వస్తుంటుంది. ఆ స్మెల్ రావడానికి కూడా ఈజీగా తీసుకోకూడదు, నోరు తెరిచి మధ్యాహ్నానికే వాళ్ళకి స్మెల్ వస్తుంటుంది, సాయంత్రానికి స్మెల్ వస్తుంటుంది. సో ఇలాంటివన్నీ కూడా నోట్లో ఇన్ఫెక్షన్స్, చిగుర్లలో ఇన్ఫెక్షన్స్ అని డెఫినెట్గా గుర్తించాలి. ఈ మార్పులు జరుగుతున్నప్పుడే మీరు డాక్టర్ దగ్గర రాగలితే దీనికి ప్రాపర్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ట్రీట్మెంట్ ఎందుకు చేయించుకోవాలి, అశ్రద్ధ చేస్తే ఏమవుతుంది, ఆ చిగుర్లలో స్టార్ట్ అయిన చిన్న ఇన్ఫెక్షన్ లోపల వరకు వెళ్ళి పంటి చుట్టూ ఉండే ఎముకను తినేస్తుంది. ఎప్పుడైతే పంటి చుట్టూ ఉండే ఎముకను తినేసి మన ఎముకను మనం కోల్పోతామో వెంటనే పళ్ళ మధ్యన సందులు రావడం, పళ్ళు లూజ్ అవ్వడం, పళ్ళు జారిపోవడం, వాటంతటి అవే పడిపోతుంటాయి, రాలిపోతుంటాయి, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో వీటిలో అవి జరగకుండా ఉండాలి అంటే టైంకి మందులు వేసుకుని టైంకి ట్రీట్మెంట్ చేయించుకున్నారనుకోండి ఈ మేజర్ కాంప్లికేషన్స్ని మనం ఈజీగా ఆపేయవచ్చు, అలాగే మన పళ్ళ జీవితకాలాన్ని కూడా చాలా ఈజీగా పెంచుకోవచ్చు. సో కొంతమంది పళ్ళు నల్లగా మారడం చూస్తూ ఉంటాము, విరిగిపోవడం చూస్తూ ఉంటాము, ఎందుకు జరుగుతుందంటారు ఇలా? సి, మన పళ్ళు అనేవి మన ఎముక కన్నా గట్టివి, శరీరం మొత్తం మీద స్ట్రాంగెస్ట్ ఏంటి అని తీసుకుంటే జనరల్గా అందరూ బోన్స్ అనుకుంటారు, బోన్స్ గట్టివి అనుకని కాదు, టీత్, టీత్ పైన ఎనావెల్ ఇంకా గట్టిగా ఉంటుంది. అట్లాంటిది అంత గట్టిది ఒక చిన్న నల్లగా మచ్చగా స్టార్ట్ అయ్యి అది మొత్తం విరిగిపోతుంటుంది, సైజ్ తగ్గిపోతూ ఉంటుంది,
ఒక పాయింట్కి వచ్చేసరికి ఒక సంవత్సరం 6 నెలలు గడిచేసరికి అందులో పెద్ద హోలే మొత్తం మనం తిన్న ఫుడ్ అని తిరగడం, అప్పుడు పెయిన్ రావడం లాంటివి జరుగుతుంది. దీన్ని పళ్ళు పుచ్చిపోవడం అంటారు. జనరల్గా మొన్న ఒక పేషెంట్తో మాట్లాడుతున్నారు, నోట్లో పళ్ళన్నీ పుచ్చిపోయి ఉన్నాయి అమ్మా, మీకు ఇన్ఫెక్షన్ అయింది, పంటలో ఇబ్బంది ఉంది అని చెప్తుంటే, అది ఇన్ఫెక్షన్ కాదు మేడం, పన్ను పుచ్చు అంటారు కదా అది అయింది అంతే అని చెప్తున్నారు. అంత గట్టి పన్ను ఎందుకమ్మా అరిగిపోతుంది, ఎందుకు రంధ్రం పడిపోతుంది అంటే అక్కడ ఏదో ఒక క్రిమి ఉండి దాన్ని మొత్తం తినేస్తుంటేనే కదా అది జరుగుతుంది. జనరల్గా అయితే జరగదు కదా, మన శరీరం పైన పుండు వచ్చింది, అది పుండు అయింది అంతే, అది పెద్ద జబ్బు కాదు అంటే ఒక్కొక్క పాయింట్లో మన చెయ్యి అంతా తినేస్తుంది, అది కుళ్ళిపోతుంది, మన చెయ్యి మొత్తం చెయ్యి తీసేవలసిన పరిస్థితులు వస్తాయి. అలానే మన నోట్లో ఉండే ఒక గట్టి పన్ను లైఫ్ అంతా ఉంటాయి పళ్ళు, మీరు జాగ్రత్త కాపాడుకుంటే అట్లాంటిది తినేస్తుంటే ఇన్ఫెక్షన్, పళ్ళు పుచ్చిపోవడాన్ని ఇన్ఫెక్షన్గా గుర్తించండి. ఎందుకు అంటే మన టైంకి దానికి చిన్న సమస్య అది, ఆ చిన్న సమస్యని మన టైంకి అడ్రస్ చేసుకుంటే మన లైఫ్ మొత్తం ఆ పన్ను మనకు మిగిలిపోతుంది. మన సొంత పన్ను, మన ఆర్టిఫిషియల్ పళ్ళ మీద డిపెండ్ అవ్వక్కర్లేదు. కానీ టైంకి ట్రీట్మెంట్ చేసుకోకపోవడం వల్ల మన పన్ను పోతుంది, పక్క పళ్ళకి పాకుతుంది, పై పళ్ళకి పాకుతుంది. ఈ మధ్యకాలం నేను చూసే పేషెంట్లు పుచ్చిపోయిన పళ్ళు ఒక పన్ను రెండు పళ్ళు కాదు, నోట్లో పళ్ళన్నీ పుచ్చిపోయిన కండిషన్స్లో పేషెంట్లు వస్తూ ఉన్నారు. అది కనీసం 5-6 సంవత్సరాలు ఆ ఇన్ఫెక్షన్ని నోట్లో పెట్టుకుని క్యారీ చేసి తినడం వీలవ్వకనో, విపరీతమైన పెయిన్ వస్తాయనో, నోట్లో పళ్ళు లేక నవ్వినా మాట్లాడినా నల్లా కనిపిస్తుంది, అలా ఏదైనా అబ్నార్మల్ చేంజెస్ వస్తే వస్తున్నారు. కానీ కాదు, అది కరెక్ట్ కాదు. మీరు ఒక్క పనిలో ఒక నల్ల మచ్చ పడినప్పుడు రాగలిగితే అది చిన్నగా ఇన్ఫెక్షన్ తీసి ఒక ఫిల్లింగ్ పెడతాం అంతే, ఒకటే రోజు 5 నిమిషాలు పడినది అక్కడితో సమస్య ఆగిపోతుంది. సరే ఇది బాగానే ఉంది, వస్తారు మొత్తం ట్రీట్మెంట్ చేయించుకుంటారు, కానీ 5-6 సంవత్సరాలుగా ఆ ఇన్ఫెక్షన్ అక్కడే ఉండిపోతుందా అండి? పళ్ళ వరకు, చిగుర్ల వరకు, ఎముక వరకే ఉండిపోతుందా? ఉండదు కదా. మీరు అన్నం తిన్నప్పుడు, మంచినీళ్ళు తాగినప్పుడు, మీ రక్తం ద్వారా, మీరు ఉమ్మి ఉంగినప్పుడు, మీరు బ్రష్ చేసుకునేటప్పుడు ఏదైతే ఇన్ఫెక్షన్ మీరు సంవత్సరాల తరబడి నోట్లో పెంచి పోషిస్తున్నారో అది కడుపులోకి కూడా వెళ్తుంది కదా. సో జబ్బు పాకుతుంటే ఎక్కడో దగ్గర అబ్నార్మల్ కాంప్లికేషన్స్ అనేవి తయారవుతాయి కదా, డెఫినెట్గా అవుతాయి. సింపుల్ లాజిక్ ఇది, అందరు చదువుకునే వాళ్ళే ఉన్నారు, ఎంతో లాజికల్గా మాట్లాడతారు. కానీ నోట్లో ఉండే జబ్బు, మన అన్నం తినేటుంటే మన అన్నం ముద్ద ఎలా లోపలికి వెళ్తుందో మన జబ్బు, మన ఇన్ఫెక్షన్ కూడా అలాగే లోపలికి వెళ్తుంది అనే చిన్న లాజిక్ని అందరూ మిస్ అవుతూ ఉన్నారు. చాలా తప్పది. నోట్లో ఉండే ఎలాంటి జబ్బుల్ని క్యారీ చేయకూడదు, ఈక్వల్లీ డేంజరస్ అవి. వాటిని ఎప్పటికప్పుడు ట్రీట్ చేయించుకుంటూ ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటాం, మన నోరు ఆరోగ్యంగా ఉంటుంది, మన శరీరం ఆరోగ్యంగా ఉంటుంది, నోట్లో పళ్ళు ఆరోగ్యంతో పాటు అందానికి కూడా లింక్ అప్ అయి ఉంటాయి. సో ఆరోగ్యంతో పాటు మనం అందంగా అట్రాక్టివ్గా కూడా ఉంటాం. ఓకేనండి, మరో కాల రాజేశ్వరి గారు కాల్ చేస్తున్నారు. హలో అండి. హలో, హలో మేడం, డాక్టర్ గారితో మాట్లాడండి. హలో, హలో చెప్పండి రాజేశ్వరి. హలో మేడం, నేను రాజేశ్వరిని మేడం. ఓకే, ఇట్లా సర్జరీ మామూలుగా నాకు ఇన్ఫెక్షన్ అని చెప్పి సర్జరీ చేసినారు మేడం. ఓకే, దాని గురించి నేను ట్రీట్మెంట్ తీసుకుంటున్నా, ఇప్పుడు ఒక వారం అయితా ఉంది నాకు. ఒక సైడ్ మాత్రమే చేసినారు, అందుకోసమని ఇప్పుడు నేను చెకప్ కు మళ్ళీ ఈ రోజు రమ్మని చెప్పినారు, కానీ ఈ సైడ్ చేస్తామని చెప్పినారు. అంత ఒకటే బరి చేయలేదు, నాకు నీరసం వస్తుంది మేడం, అందుకోసమని మీకు కాల్ చేసినాను. మామూలుగా నేను కడప నుంచి డాక్టర్ వస్తాయి. ఫైన్, రాజేశ్వరి గారు చిగుళ్ళకి సంబంధించిన ట్రీట్మెంట్ చేస్తే అది ఒకటే సిట్టింగ్ లో కూడా చేయొచ్చు. ఏమాత్రం పేషెంట్ సపోర్ట్ చేయట్లేదు అంటే దాన్ని 2 సిట్టింగ్స్ గా మార్చి చేస్తారు. రెండోది, నీరసం వస్తుంది అంటే మీరు సరిగా తినట్లేదమ్మా, తినాలి. ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత డాక్టర్ గారు మందులు పెడతారు, తర్వాత మీకు తినమని ప్రాపర్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. కుట్లుంటాయి కాబట్టి మీకు మామూలుగా గట్టి పదార్థాలు తినద్దు, ఫైబర్ ఫుడ్ తినద్దు అని చెప్తారు, కానీ అన్ని తినమని 2వ రోజు నుంచి తినొచ్చు. చిగుళ్ళకి సంబంధించిన ఏ ట్రీట్మెంట్ చేసుకున్నా, ఒక కొన్ని ట్రీట్మెంట్స్ అయితే గంట తర్వాత నుంచి తినొచ్చు. కేవలం ఒక మేజర్ ఇష్యూలో చేసే ఈ ఫ్లాప్ అనే ట్రీట్మెంట్కి మటుకు మరుసటి రోజు నుంచి కంఫర్టబుల్గా అన్ని తినమని చెప్తాము, ఏమి ఇబ్బంది లేదు. కేవలం మీరు రాంగ్ గైడెన్స్కి గురవుతూ ఉన్నారు. కడప ఒకసారి బ్రాంచ్ పార్థరెంటల్ బ్రాంచ్ ఉందండి కడపలో, ఒకసారి సెకండ్ ఒపీనియన్ కింద డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించుకోండి. నీరసం వచ్చే ఛాన్సే ఉండదు, వెరీ సింపుల్ ట్రీట్మెంట్ ఇది. పేషెంట్ చైర్లో కూర్చుంటే అప్పటికప్పుడు చేసే ట్రీట్మెంట్ అది, మళ్ళీ నడుచుకుంటే ఇంటికి వెళ్ళిపోతారు, కంఫర్టబుల్ ట్రీట్మెంట్. సో భయపడాల్సిన డెఫినెట్గా ఏం లేదు. కల్పన గారు, సో కొంతమంది చూస్తూ ఉంటాము పళ్ళ సెట్స్ వాడుతూ ఉంటారు, ఈ పళ్ళ సెట్స్ వాడుతున్న చాలా మందిలో అసలు ఫిక్స్డ్ పళ్ళు పెట్టడం పాసిబుల్ అవుతుందంటారా? ఎస్, చాలా వరకు కూడా ఉండే డౌట్ ఇది. వాళ్ళు ఇదివరకు డాక్టర్ దగ్గరికి వెళ్ళుంటారు, అమ్మ మీకు చిగురు లేదు, ఎముక లేదు, ఫిక్స్డ్ పళ్ళు ఇవ్వడం అని చెప్ప ఇవ్వలేము అని చెప్పడము, లేకపోతే ఎక్కువగా మీకు చిగురులకి సంబంధించిన ఇన్ఫెక్షన్ లోపల ఎముకలో అంతా గడ్డలు గడ్డలుగా అయిపోయింది, ఇప్పుడు మేము పెట్టలేమనో, లేకపోతే మీకు పళ్ళు పెట్టినా కూడా ఒక 6 నెలల తర్వాత మీకు టీత్ వస్తాయనో, ఇలా రకరకాలుగా వింటూ ఉంటారు.
కానీ ఈ రోజుల్లో ఇలాంటివన్నీ కూడా అధిగమించి అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీతో మనం ఎవరికైనా కూడా ఫిక్స్డ్ పళ్ళు పెట్టచ్చు. చాలా మంది కూడా ఇప్పుడు పళ్ళ సెట్లు 10 ఏళ్ల నుంచి, 2 ఏళ్ల నుంచి, 6 నెలల నుంచి, కొంతమంది నెల నుంచి కూడా వాడుతూ ఉంటారు. ఎంత పెట్టుకున్నా అవి నిలబడవు, నమిలి తినటానికి వీలుగా ఉండదు. ఒక పక్కన వదులుతుంటే ఇంకో పక్కన ఇలా పైకి లేసిపోతూ ఉంటుంది. దగ్గినా తుమ్మినా ఊడి చేతిలోకి వచ్చేస్తూ ఉంటాయి. జనరల్గా పళ్ళ సెట్ పెట్టుకునేదే ఎవరైనా కూడా మళ్ళీ బోన్ చేయడానికి. పళ్ళు లేకపోతే తినడం అసాధ్యం అండి. అది ఫస్ట్ ఒక నెల, 2 నెలలు ఉప్మానో జావనో తింటే బాగానే ఉంటుంది. కానీ కరెక్ట్గా కొన్ని రోజులు గడిచేసరికి ఏంటంటే మళ్ళీ డిప్రెషన్ స్టార్ట్ అవుతుంది. మన ఫుడ్ అనేది ఇంటేక్ లేకపోతే ఎవరైనా కూడా డల్ అయిపోతారు. సో అలాగే పళ్ళ సెట్లు వాడే వాళ్ళల్లో కూడా ప్రాపర్గా తినలేకపోవడం వల్ల వాళ్ళు డల్ అయిపోతూ ఉంటారు, ఇమ్యూనిటీ పడిపోతుంటుంది. సో వాళ్ళకి ఎలా తినడం, వయసు పెద్దగా ఉండదు, 50, 60, 65 అలాగే ఉంటారు. కానీ తర్వాత 15-20 సంవత్సరాలు ఎలా, టీత్ లేకుండా గడపడం ఎలా. కానీ ఒకప్పుడు ఈ మేము ఇంట్రడ్యూస్ చేసిన ఇంప్లాంట్ టెక్నాలజీ లేనప్పుడు అలానే ఉండేవారు. ఇంక మేము కూడా ఏం చేయలేక ఏం చేయలేమని చెప్పేవాళ్ళం. కానీ ఈరోజు అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీలో చాలా అడ్వాన్స్మెంట్ ఇది. ఎముక చిన్నగా ఉన్నా చిన్న సైజ్ ఇంప్లాంట్స్ పెట్టి కూడా మనం టీత్ ఇవ్వచ్చు, ఫిక్స్డ్ టీత్. అలాగే ఎముక చిగుర్ల జబ్బులు ఉన్నా కూడా చక్కగా దాన్ని క్లీన్ చేసి దానికి యాంటీబయాటిక్స్ ఇచ్చి ఆ జబ్బును తగ్గించి మళ్ళీ మనం ఫిక్స్డ్ పళ్ళు ఇంప్లాంట్స్ ద్వారా పెట్టచ్చు. అలాగే యాక్సిడెంట్స్లో కొంతమందికి నోట్లో పళ్ళన్నీ పోతాయి. ఎలా ఉండాలి, వాళ్ళు జస్ట్ 30-40 ఉంటారు, అంతకు మించి ఉండరు. అలాంటి ఏజ్ వాళ్ళకు కూడా చక్కగా పై దవడలో కింద దవడలో కూడా చక్కగా మనం ఇంప్లాంట్స్ ప్లేస్ చేసి కేవలం వారం 10 రోజుల్లో, మాక్సిమం ఒక 15 రోజుల్లో ఫిక్స్డ్ టీత్ ఇచ్చి వాళ్ళకి నమిలి తినే ఏర్పాట్లు చేయొచ్చు. చక్కగా న్యాచురల్గా ఉంటాయి. నవ్వినా మాట్లాడినా పక్క మనుషులు గుర్తించలేనంత అందంగా అట్రాక్టివ్గా కనపడుతుంటారు. ఎప్పుడైతే వీళ్ళు ఎన్ని రోజుల తర్వాత తినచ్చు, ఇదొక డౌట్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఇంప్లాంట్లు పెడతారండి, బాగానే ఉంది, 6 నెలల తర్వాత తినాలా, 1 సంవత్సరం తర్వాత తినాలా, అవన్నీ పళ్ళ సెట్లు ఇచ్చిన తర్వాత మీకు అలవాటు కావాలి, మీరు అలవాటు చేసుకోవాలి అని చెప్తారా, ఏంటి ఇది ఎలాగా అని అడుగుతారు. గంట తర్వాత నుంచి తినమని చెప్తాము. మేము ఎప్పుడైతే టీత్ ఇచ్చేస్తామో ఆ టీత్ ఇచ్చిన గంట తర్వాత నుంచి మీరు తినండి, మీరు తిని మీ ఇబ్బందులు ఏంటో చెప్పండి, మేము సాల్వ్ చేస్తామని చెప్తాము. చాలా అద్భుతమైన టెక్నాలజీ. ఇదిలో ఎంత అంటే అసలు ఎలాంటి లిమిటేషన్స్ లేవు. షుగర్ ఉన్నా, బీపీ ఉన్నా, గుండె జబ్బులు ఉన్నా, బెడ్ మీద ఉండే పేషెంట్లన్నా, వయసు ఎక్కువగా ఉన్నా, తక్కువగా ఉన్నా, ఎవరికైనా కూడా ఈరోజు ఫిక్స్డ్ పళ్ళు అనేవి అలా ఇచ్చేస్తున్నాం. అసలు ఏమి ఇబ్బంది ఉండేది, డాక్టర్ గారికి కూడా కంఫర్ట్స్ వచ్చినాయి. ఒకప్పుడు ఉండేవి కాదండి, చాలా కష్టపడాల్సి వచ్చేది. ఇంప్లాంట్ టెక్నాలజీలో కూడా ఎన్నో ఇబ్బందులు పడాల్సి వచ్చేది. కానీ ఈరోజు మేము ఇంట్రడ్యూస్ చేసిన ఇంప్లాంట్ టెక్నాలజీ ఒక అద్భుతమని డెఫినెట్గా చెప్పచ్చు. ఎందుకంటే మేము చేస్తున్నాము. ఎంతోమంది ఒక 10 సంవత్సరాల నుంచి తినలేని వాళ్ళు కూడా ఈరోజు అన్నం తిని కంఫర్టబుల్గా, అమ్మ మీరు అన్నం తినగలుగుతున్నాము ఈరోజు అని ఎమోషనల్ అయ్యే పేషెంట్లను రోజూ చూస్తున్నాను నేను. అస్సలు ఇబ్బంది పడాల్సింది లేదు. ఎవరైనా అలా తినలేక, సరిగా బోన్ చేయలేక, నమలలేక ఇబ్బంది పడుతుంటే అసలు ఇబ్బంది పడకండి. వీ క్యాన్ డూ ఇట్, మేము చేస్తున్నాము. మా దగ్గరికి రండి, నేను మళ్ళీ చెప్తున్నాను కాన్ఫిడెంట్గా. మీరు అలా ఏదన్నా ఇబ్బంది పడుతూ ఉంటే స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది, 4142-00-00. 113 బ్రాంచ్ల్ని, పార్దరెంటల్ని కనెక్ట్ చేసే నెంబర్ అది. దీర్ఘకాలికంగా మీరు ఎటువంటి సమస్యతో ఇబ్బంది పడినా, ఎక్కడ నో మ్యాటర్, మీరు బెంగళూరులో కనుక్కోండి, చెన్నైలో కనుక్కోండి, ఎక్కడెక్కడ కనుక్కోండి, మీకు టీత్ ఇవ్వలేమని ఎవరు చెప్పినా నో మ్యాటర్, మా దగ్గరికి ఒక్కసారి వచ్చి అప్రోచ్ అవ్వండి. నేను చెప్తున్నాను, ఎవరికైనా మనం టీత్ పెట్టగలం. ఫిక్స్డ్ టీత్ పెట్టే అద్భుతమైన టెక్నాలజీ ఈరోజు ఇంట్రడ్యూస్ చేశాము, చాలామందికి చేస్తున్నాం. ఎస్, కొంత ఫెయిల్యూర్ ఉంటుంది, ఒక 5%, 2%, 3% అక్కడక్కడ ఇబ్బందులు వస్తున్నాయి. ఇబ్బందులు రాకుండా ఏ ట్రీట్మెంట్ చేయలేరు, ఎందుకంటే డాక్టర్స్ దేవుళ్ళు కాదు. కానీ ఆ ఇబ్బందుల్ని, ఎక్కడెక్కడ జరుగుతున్న చిన్న చిన్న ఇబ్బందుల్ని కూడా సాల్వ్ చేసే స్ట్రెంగ్త్ మా దగ్గర ఉంది, 100% ఉంది. చిన్న చిన్న ఇబ్బందులు పేషెంట్కి వచ్చినా, పేషెంట్కి సరిగా అది సెట్ కాకపోయినా, దాన్ని రెస్పాన్సిబిలిటీగా తీసుకుని దాన్ని మళ్ళీ సాల్వ్ చేసి ఆ పేషెంట్కి కంఫర్టబుల్గా తినే ఏర్పాట్లు చేయగలం. ఆ స్ట్రెంగ్త్ ఉంది. మేబీ ఒక వారం అటో, ఒక నెల అటో, ఒక నెల ఇటో అవ్వచ్చు, టైం బ్యారియరే తప్ప మేము సాల్వ్ చేయలేని ప్రాబ్లం అనేది 100% లేదు. ఓకేనండి, కాలర్ ఉన్నారు, దుర్గా ప్రసాద్ గారు, వారితో మాట్లాడదాం. హలో అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. హలో, టీవీ చూస్తున్నారా దుర్గా ప్రసాద్ గారు, గట్టిగా మాట్లాడండి మీ ప్రాబ్లం గురించి. హలో, హలో, కల్పన గారు? ఎస్ చెప్పండి సార్. పన్ను పిప్పు ఉందండి, ఎక్కువగా పెయిన్ వస్తుందండి, నైట్ టాబ్లెట్స్ కూడా తగ్గట్లేదండి. సార్ పిప్పి పన్ను అయిపోతే పనిలో ఇన్ఫెక్షన్ ఉంది సార్, అది ఎంత మీ మందులు వేసుకున్నా తగ్గదు. లోపల ఉండే ఇన్ఫెక్షన్ని తీసేయాలి, చేతులతో ఇన్స్ట్రుమెంట్స్ ఉంటే దాంతో తీసేసి పైన క్యాపులు పెట్టడం ద్వారా మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఇబ్బంది పడకండి,
మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో నాకు తెలీదు, స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది 4142000, దానికోసారి ఫోన్ చేసి దగ్గరకే ఏదో ఒక బ్రాంచ్ ఉంటుంది పార్థ డెంటల్ది, ఒకసారి వెళ్ళండి సార్. మీరు వెళ్ళిన రోజే వెళ్ళిన సిట్టింగ్ లోనే మీకు వెంటనే పెయిన్ తగ్గే ప్రయత్నం చేస్తారు. సో అందరికీ చెప్పేది నోట్ల ఇన్ఫెక్షన్స్ ని ఒక టాబ్లెట్ తోనో ఒక మౌత్ వాష్ తోనో ఒక బ్రష్ మార్చడం ద్వారానో పేస్ట్ మార్చడం ద్వారానో కంట్రోల్ చేయలేరండి. అక్కడ ఇన్ఫెక్షన్స్ ని ప్రాపర్ గా తీయాలి, చేతులతో కూర్చొని నీట్ గా లోపల ఎక్కడైతే ఇన్ఫెక్షన్ లోపల వరకు వెళ్ళిపోయిందో దాన్ని నీట్ గా తీసేసి క్లీన్ చేసిన తర్వాత మేము మందులు ఇస్తాం. ఆ మందులు వేసుకుంటే మీకు అప్పుడు ప్రాబ్లం 100% మళ్ళీ రాకుండా తగ్గిపోతుంది. అంతేగాని మీరు ఒక పెయిన్ కిల్లర్ తినడం వల్ల పెయిన్ సెన్సేషన్స్ అనేవి బ్రెయిన్ కి వెళ్ళకుండా ఆపుతాయి తప్ప లోపల ఉండే జబ్బేలా నయమవుతుంది సార్. దానికి ప్రాపర్ చికిత్స అవసరం. అలాగే రూట్ కెనాల్ ట్రీట్మెంట్, ఇప్పుడు రాత్రిపూట షూటింగ్ పెయిన్ వస్తుందంటే మీ పన్నుకి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అవసరము. మీరు ఇంకా అశ్రద్ధ చేశారనుకోండి మీ సొంత పన్ను ముక్కలు ముక్కలుగా విరిగిపోతుంది, పోగొట్టుకుంటారు. లైఫ్లో ఆ పన్నుతో తినాలి మనం, పళ్ళకి మంచి ఫంక్షన్ అండి. మనం బోన్ చేసి మన లైఫ్ అంతా మనం ఆరోగ్యంగా ఉండడానికి మన పళ్ళు అనేవి మనకు ఉపయోగపడతాయి. అలాంటి పళ్ళనే చిన్న వయసులో పోగొట్టేసుకుంటే మన లైఫ్ అంతా ఎలా తింటామండి? అసలు తినడం లేకపోతే ఇంక లైఫ్ ఎక్కడ ఉంది? మనకి ఎనర్జీ ఎక్కడ ఉంటుంది? మన పర్సనల్ పనులు, ప్రొఫెషనల్ పనులు, పిల్లల పనులు, అసలు లైఫ్ అంతా స్తంభిస్తుంది మన ఫుడ్ ఇంటేక్ అనేది కరెక్ట్గా లేకపోతే. ఆ ఫుడ్ ఇంటేక్కి పళ్ళకి ఉండే దగ్గర సంబంధం దాన్ని అందరూ ఇగ్నోర్ చేస్తూ ఉన్నారు, నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నారు. చిన్న చిన్న జాగ్రత్తలు చెప్తున్నాం ఈ అవేర్నెస్ ప్రోగ్రాంలో, అవి జస్ట్ పాటించినా సమస్య చిన్నగా ఉన్నప్పుడే డాక్టర్ దగ్గరికి వచ్చినా మీరు మీ పళ్ళని పోగొట్టుకోరు. మీ పళ్ళు ఎప్పుడైతే మీకు ఉంటాయో మీకు చాలా స్ట్రెంగ్త్ అండి, అది మీకు చాలా స్ట్రెంగ్త్. మీరు ప్రాపర్ ఆరోగ్యంతో ఉంటారు. అందులో టీత్ వాళ్ళు ఏంటంటే మనం స్పష్టంగా మాట్లాడతాం, మన అపీరెన్స్ పాడవదు, మనం చక్కగా అందంగా నవ్వుతాం, మనలో కాన్ఫిడెన్స్ ఉంటుంది, మొహం మీద ముడతలు రావు. ఇవన్నీ కూడా లాభాలు నోట్లో పళ్ళు ఉండడం వల్ల. కానీ వాటిని మీరు నెగ్లెక్ట్ చేసి అశ్రద్ధ చేసి పోగొట్టుకునేటట్టు చేస్తారు. ఇవన్నీ జరిగి మనం నీరసించిపోయి కృంగిపోయిన తర్వాత అప్పుడు డాక్టర్ దగ్గరికి వస్తూ ఉన్నారు, అది డెఫినెట్గా కరెక్ట్ కాదు. ఈ చిన్న చేంజ్ మీరు లైఫ్ స్టైల్లో చేసుకోండి, మీకు ఎంతో మార్పు వస్తుంది లైఫ్లో. ఓకే, మరొక నంద్యాల నుంచి కాల్ చేస్తున్నారు ఆయేష గారు. హలో అండి. హలో అండి, డాక్టర్ గారితో మాట్లాడాను. హలో హలో డాక్టర్. సార్ మేడం చెప్పండి. అది మా తమ్ముడు మా బ్రదర్ కి పళ్ళల్లో నుంచి రక్తం వస్తుంది, ఎక్కువ వస్తుంది. ఓకే, ప్రిస్క్రిప్షన్ వస్తున్నాయి. చిగులు వాస్తున్నాయి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా? అదే అర్థమైంది నాకు. సి, ఈ బ్రష్ చేసుకుంటే చిగుళ్ళ నుంచి నెత్తురు వస్తుంటే జనరల్ గా పేషెంట్ సైకాలజీ ఎలా ఉంటదంటే నెత్తురు వస్తుంది కదా అని పళ్ళు తోముకోవడం మానేయడమో లేకపోతే చిగుళ్ళని జాగ్రత్తగా కాపాడుకునే ప్రయత్నము చేస్తారు, అలా చేయకూడదు. మన పళ్ళు తోముకోకుండా అది క్లీన్ గా పెట్టుకోకుండా దాన్ని ఉంచుకోవడం వల్ల సమస్య మరింత కాంప్లికేట్ అయిపోతూ ఉంటది. సో అది కరెక్ట్ కాదు. ప్రాపర్ ట్రీట్మెంట్ ఉంది దీనికి. మీ బ్రదర్కి 100% పళ్ళల్లో నొప్పులు తగ్గిపోవడం, ఆ చిగుళ్ళ నుంచి నెత్తురు కారడం, బ్రష్ చేస్తే నెత్తురు కారడాన్ని 100% మనం ఆపచ్చు. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. ఒక్కసారి మీరు డాక్టర్ని కలవండి, ఇప్పటికన్నా అశ్రద్ధ చేయకండి. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు నాకు తెలీదు, స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది మీకు 4142000 అనే నెంబర్. ఆ నెంబర్కి ఒకసారి ఫోన్ చేసి మీ బ్రదర్ని తీసుకుని రండి, ఓపీజీ అని ఎక్స్రే అడుగుతారు, అది చూసి మీకు అది చూపిస్తారు. మీకు మళ్ళీ మీ నోరు ఎలా ఉందో కూడా మా డాక్టర్లు చూపించగలరు. మా దగ్గర అంత అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి. చక్కగా చూడండి సమస్య ఎందుకు వస్తుందో తెలుసుకోండి. ఒకసారి దాన్ని సాల్వ్ చేసుకుంటే ఇంకా లైఫ్ అంతా కంఫర్టబుల్గా ఉండొచ్చు కదా. పార్థ డెంటల్ 113 బ్రాంచెస్ ఉన్నాయండి. బెంగళూరులో 20కి పైగా బ్రాంచెస్ ఉన్నాయి. హైదరాబాద్లో 40కి పైగా బ్రాంచెస్ ఉన్నాయి. తెలంగాణ స్టేట్లో ప్రతి డిస్టిక్లో పార్థ డెంటల్ బ్రాంచ్ ఉంది. ఏపీలో ప్రతి డిస్టిక్లో పార్థ డెంటల్ బ్రాంచెస్ ఉన్నాయి. అన్ని బ్రాంచెస్లో కూడా చాలా శ్రద్ధగా మోస్ట్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ పేషెంట్కి అందుబాటులో ఉన్నాయి. అస్సలు భయపడాల్సింది డెఫినెట్గా లేదు. ఎవరికైనా పళ్ళు మనం టీత్ పెట్టచ్చు, ఫిక్స్డ్ టీత్. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎవరైనా అలా ఇబ్బంది పడుతుంటే ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, దానికి ప్రాపర్ ట్రీట్మెంట్ ఉంది. ప్రతి ఒక్కరికి మనం ఫిక్స్డ్ టీత్ ఇవ్వచ్చు, అందమైన చిరునవ్వుని ఇవ్వచ్చు. పుట్టుకతోనే అందమైన చిరునవ్వు రావాల్సిన అవసరం లేదు. దానికి మల్టిపుల్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. క్లిప్పులు ఉన్నాయి, అలైనర్స్ ఉన్నాయి, స్మైల్ డిజైనింగ్ ఉంది, చిన్న చిన్న కంపోజిట్ వినీరింగ్ ఉంది, అలా ఎన్నో ఆప్షన్స్ ఓపెన్గా ఉన్నాయి. అలాగే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ కూడా, పిప్పిపళ్ళకి చేసే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ కూడా చాలా సింపుల్గా చాలా ఈజీగా చేయగలుగుతున్నాం. అదేం పెయిన్ఫుల్ ట్రీట్మెంట్ కాదు. ఒకప్పుడు చిన్నప్పుడు మాటలు అవన్నీ కూడా ఇప్పుడు ఎంతో అభివృద్ధి, ఎంతో అధునాతనమైన పరికరాలు అందుబాటులో ఉన్నాయి, మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ అందుబాటులో ఉంది. మా స్ట్రెంగ్త్ ఏంటంటే ఇప్పుడు అందుబాటులో ఉండే ఈ టెక్నాలజీ అంతా కూడా మేము అప్డేట్ అయి ఉన్నాం.
మేము ఎప్పుడో అప్పుడే ఉండే ఆ పాతకాలంవి అవే ఫాలో అవుతూ రావట్లేదు. ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు ఏది పేషెంట్కి అవసరం, ఏది ఇస్తే వాళ్ళకి లోపాలన్నీ మేము చాలా ఈజీగా సాల్వ్ చేయగలుగుతామని ఎప్పటికప్పుడు టెక్నాలజీని అప్డేట్ చేసి అన్ని బ్రాంచెస్లో కూడా అలాంటి స్పెషలిస్టులు అందుబాటులో ఉన్నారు. సో దంత వైద్యం ఒకప్పుడులా డెఫినెట్గా లేదు, ఎంతో అభివృద్ధి చెందింది, ఎంతో ఈజీగా ఉంది, ఎలాంటి సమస్యలైనా చాలా ఈజీగా సాల్వ్ చేయగలుగుతున్నాము. సో మా హెల్ప్ ఎవరికైనా కావాలన్నా, మేము సాల్వ్ చేయగలమే మీ ప్రాబ్లం అనుకున్నా, జస్ట్ ఒక సెకండ్ ఒపీనియన్ కావాలన్నా స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది 4142000, దానికి ఫోన్ చేసి మమ్మల్ని కనెక్ట్ అవ్వచ్చు. అలాగే వేరే మాకు ఓన్లీ బెంగళూరు, కర్ణాటక అండ్ తెలంగాణ అండ్ ఏపీలోనే మేము ఎక్స్పాండ్ అయ్యి ఉన్నాము. వేరే స్టేట్స్ వాళ్ళు కానీ ఇతర దేశాల వాళ్ళు కానీ మమ్మల్ని కనెక్ట్ అవ్వడానికి మా వెబ్సైట్ త్రూ కనెక్ట్ అవుతారు అందరూ కూడా. సో మీకు కూడా అది ఉపయోగపడవచ్చు. మాకు www.partha.dental.com అనే వెబ్సైట్ ఉంది, అందులో లైవ్ చాట్ ఫెసిలిటీ ఉంది. అందులో నేరుగా మీ సమస్యలతో మాకు కనెక్ట్ అవ్వండి, చక్కగా ఫోటోలు తీయండి, అందులో పోస్ట్ చేయండి, స్పెషలిస్ట్ మీకు కనెక్ట్ అవుతారు. మీ సమస్య ఏంటి అనేది మీరు రాంగ్ డైరెక్షన్స్కి వెళ్ళకుండా, అసలు సమస్య కాదా అనేది కూడా మీకు వేరియేషన్ ఇచ్చి ప్రాపర్గా డైరెక్ట్ చేస్తారు. ఒకవేళ మీకు అది ఉపయోగపడుతుంది అంటే మీరు అది ఉపయోగించుకోవచ్చు. అలాగే 113 బ్రాంచెస్లో కూడా ఈఎంఐ ఫెసిలిటీ ఉంది. ఫీజు అనేది ఇంకో సెకండ్ ఇబ్బంది ఏ పేషెంట్ కన్నా కూడా. ఆ ఫీజుని ఇన్స్టాల్మెంట్లో కట్టుకునే అవకాశం అన్ని బ్రాంచెస్లో ఉంది. ఒకవేళ మీకు ఇది ఉపయోగపడుతుంది అనుకుంటే మీరు దీన్ని కూడా అవైల్ చేసుకోవచ్చు. ఓకేనండి. మరో కాలర్ నరేష్ కాల్ చేస్తున్నారు పెద్దపల్లి నుంచి. హలో అండి. హలో, గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ నరేష్, చెప్పండి. మేడం, నాకు పండ్లు అనే గ్యాప్ వస్తున్నాయి. ఓకే. ఈ దవడ పండ్లు కూడా గ్యాప్ ఉన్నాయి, తినడానికి చాలా ఇబ్బంది అవుతుంది. ఎలా? ఎంత వయసు నరేష్ మీకు? నాకు 23 ఏజ్ అండి. 23 ఇయర్స్, ఇప్పటికే గ్యాప్స్ వస్తున్నాయి. అవును. మీకు ఇప్పుడు కొత్తగా వస్తున్నాయా లేకపోతే? 2 ఇయర్స్ కింద స్టార్ట్ అయింది, ఇప్పుడు చాలా అయింది. ఓకే. పళ్ళు మూవ్ అయిపోతున్నాయి, 23 ఇయర్స్, వెరీ స్మాల్, చిన్న ఏజ్ అది. పళ్ళు జరిగిపోతా ఉన్నాయంటే పళ్ళ చుట్టూ ఉండే ఎముక బలహీన పడిపోతుంది నరేష్. ఒకసారి మీరు డాక్టర్ని కలవాలి, 100% కలవాలి, నెగ్లెక్ట్ చేసేది కాదు. ఆ చిగురులు ఏవైతే బలహీన పడుతున్నాయో, ఆ ఎముక ఏదైతే అరిగిపోతా ఉందో దాన్ని గట్టిపరుచుకుంటే ఫర్దర్గా పళ్ళు కదిలిపోకుండా ఆగుతాయి. లేకపోతే మీకు 26-27 వచ్చేసరికి పళ్ళు లూజ్ అయిపోయాయి అనుకోండి, దాన్ని ఎవరు మేము చేయలేము, చాలా కష్టం. ఒకసారి మీరు డాక్టర్ని కలవండి, వెంటనే ఆ సమస్య ఏంటో ఆపుతారు. సందులు వచ్చిన పళ్ళని ఏం చేయాలి? సందుల్ని క్లోజ్ చేయడానికి ట్రీట్మెంట్ ఆప్షన్ ఉందమ్మా, చాలా ఈజీగా చేయొచ్చు. మళ్ళీ మీ బ్యూటిఫుల్ స్మైల్ని మీకు ఇవ్వచ్చు. థ్యాంక్ యూ అండి, చాలా చక్కగా మా కాలర్ డౌట్స్ని క్లారిఫై చేశారు, వాల్యుబుల్ సజెషన్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ కల్పన గారు. సో తెలుసుకున్నారు కదండి, పళ్ళ సమస్యలే అని నెగ్లెక్ట్ చేయకండి, ముందుగానే గుర్తించి డాక్టర్ దగ్గరికి వెళ్తే మన పళ్ళను మనం శాశ్వతంగా కాపాడుకోవచ్చని డాక్టర్ కల్పన గారు తెలియపరిచారు.